నమస్కారం, సీకే న్యూస్ కు స్వాగతం. వార్తల్లో ముఖ్యాంశాలు. పూతల్పట్లో నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో నిజం గెలవాలి కార్యక్రమం, ఘనంగా స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. ఉపాధి హామీ పథకం కూలీలకు రోజుకు 272 రూపాయల వేతనం, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఖరి ఆక్షేపణీయం, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు. నిషేధిత మాదక ద్రవ్యాల నిషేధంపై ఈ నెల 24న చిత్తూరులో ప్రత్యేక అవగాహన కార్యక్రమం. వార్తల్లోని వివరాలు. పూతల్పట్టు నియోజకవర్గంలో నారా భువనేశ్వరి నిజం గెలవాలి కార్యక్రమం నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడిని వైసీపీ ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో ఆ అన్యాయాన్ని చూసి భరించలేక కొందరు అభిమానులు గుండెపోటుతో మరణించారు. చంద్రబాబు నాయుడికి వీరాభిమానులైన అమరుల కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు నారా భువనేశ్వరి. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఇవాళ పాటూరు గ్రామంకు చేరుకున్న నారా భువనేశ్వరికి పూతల్పట్టు టీడీపీ జనసేన పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కలికిరి మురళీమోహన్ భారీ గజమాలతో ఘనస్వాగతం పలికారు. నారా భువనేశ్వరి రాకతో ఒక్కసారిగా జై టీడీపీ నినాదాలతో పాటూరు గ్రామం హోరెత్తింది. అనంతరం రోడ్డు మార్గం గుండా ఐరాల మండలం చింతగుప్పలపల్లె గ్రామానికి ఆమె చేరుకొని అమరులైన జయప్రకాష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. 3 లక్షల రూపాయలను తక్షణ ఆర్థిక సహాయంగా అందించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గిరినాయుడు, జిల్లా మండల స్థానిక ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కొద్దిగా అట్లా పోవాలి, మళ్ళీ మీరు దమ్దమ్మని చెక్కి. ఇది నిజం గెలవాలనే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టినప్పుడు ఈ కార్యక్రమం నేను మొదలుపెట్టాను. అది కూడా చంద్రబాబు నాయుడు గారు నాతో చెప్పారు. ప్రతి కార్యకర్త ఎవరు ఆయన గురించి కానీ పార్టీ గురించి కానీ బాధపడి పోయారో వాళ్ళందరినీ నువ్వు వెళ్ళి పలకరించి పార్టీయే కాదు కుటుంబం కూడా వాళ్ళతో తప్పకుండా ఉంటామని భరోసా ఇవ్వమని చెప్పాను. అట్లా ఈ కార్యక్రమం నేను మొదలుపెట్టాను. చాలామంది చెప్పారు ప్రతి ఇంటికి ఏమి వెళ్ళగలరు మీరు, అది కూడా మీరు ఒక ఆడపిల్ల మీరు ఎట్లా వెళ్ళగలరు, ఒక ఆడదంటే అబల అనుకుంటారు అందరూ. కానీ నేను ఊరుకోలేదు, నేను అన్నాను, నేను ప్రతి ఎంత కష్టపడి పెట్టించారో నాకు తెలియదు. ఉపాధి హామీ కూలీలకు రోజుకు 272 రూపాయల వేతనం అందేలా పనులు చేయించాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ పేర్కొన్నారు. గురువారం ఉదయం ద్వామాపీడి శ్రీనివాస్ ప్రసాద్తో కలిసి రేణుకుంట మండలం విప్పమాను పట్టేడ పంచాయతీకి చెందిన సూరప్ప కసం నందు జరుగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా పనిచేస్తున్న కూలీలకు రోజు వేతనం 272 రూపాయలు వారికి అందేలా వారి ద్వారా పనులు చేయించాలని ద్వామాపీడిని ఆదేశించారు. ఉపాధి పనులు చేస్తున్న ప్రాంతం నందు వర్క్ ఫెసిలిటీస్ కల్పించాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కూలీలతో మాట్లాడుతూ మీకందరికీ జాబ్ కార్డులు ఉన్నాయా, మీరు ఎన్ని గంటలకు పనికొస్తున్నారు, మీకు ఎంత రోజుకు వేతనం అందుతుంది, సకాలంలో డబ్బులు వస్తున్నాయా, జాబ్ కార్డులు ఉండి పనులు కల్పించలేదా, ఇంకా ఎవరికైనా మీ గ్రామంలోని వారికి జాబ్ కార్డు అవసరం ఉంటే తెలియజేయాలని కూలీలను అడిగి తెలుసుకున్నారు. ఉదయం 6 గంటలకల్లా పనులకు వస్తున్నామని, రోజుకు సుమారు 268 రూపాయలు వస్తుందని, వారం మా బ్యాంక్ ఖాతాలకు జమ అవుతుందని, ఎలాంటి సమస్యలు లేవని కూలీలు కలెక్టర్కు తెలిపారు. జాబ్ కార్డులు ఉండి పనులు కావాలన్న వారికి పనులు కల్పించాలని ఫీల్డ్ అసిస్టెంట్ను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఉపాధి హామీ కూలీలతో కలిసి పనులు చేసి వారితో గ్రూప్ ఫోటో దిగడంతో కూలీలందరూ సంతోషించారు.
అధికారంలో వచ్చిన వారం లోపలే ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామని ఆనాడు సీఎం జగన్ హామీ ఇచ్చి ఈనాడు మొండి చేయి చూపించారని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు విమర్శించారు. గురువారం మధ్యాహ్నం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో జిల్లా కార్యవర్గ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేస్తానని సీఎం జగన్ మాట ఇచ్చారని, ఇప్పుడు 5 సంవత్సరాలు పూర్తయి, మరో ఎలక్షన్ వస్తున్న తరుణంలో సైతం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సీఎం జగన్ నెరవేర్చకుండా పూర్తిగా మొండి చేయి చూపించారని విమర్శించారు. అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏ ఒక్క పథకాలు లబ్ధి అందలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు జీవి రమణ తదితరులు పాల్గొన్నారు. అలాగే మెరుగైన పిఆర్సీ, సకాలంలో డిఎల్ ఇస్తామని చెప్పారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరినీ రెగ్యులర్ చేస్తామని చెప్పారు. ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. అవసరమైతే ఇల్లు కట్టించి ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకి 5 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న ఒక్క హామీనంటే ఒక్క హామీని కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు అనేది యూటీఎఫ్గా భావిస్తూ ఉన్నాం. ఈరోజు పాత పెన్షన్కు సంబంధించి పునరుద్ధరించాలనేటువంటి పెద్ద ఎత్తున మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం. దానికి సంబంధించి పాత పెన్షన్ ఇవ్వలేము, సిపిఎస్ కంటే జిపిఎస్ మెరుగైన విధానం అని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేసి ముందుకు తీసుకొచ్చింది. ఇవాళ సిపిఎస్ అయినా జిపిఎస్ అయినా ఇది కార్పొరేట్లకు లాభాన్ని చేకూర్చే విధానం. అందుకోసం కార్పొరేట్లకు లాభాలు చేకూర్చే విధానాన్ని ఆపి పాత పెన్షన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా ఇవ్వాలనేది మా డిమాండ్. దీనికోసమే ఈరోజు యూటీఎఫ్ ఓట్ ఫర్ ఓపీఎస్. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు మేము అధికారంలోకి రావాలని, ప్రజలకు సేవ చేయాలని ఆనందపడతా ఉన్నాయి, రావాలని కోరుకుంటా ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో తప్పులేదు. కానీ ఈరోజు వచ్చిన తర్వాత వాళ్ళు పెట్టేటువంటి విధానాలు, ప్రధానంగా ఉద్యోగ ఉపాధ్యాయులకి, ప్రజలకి మీరు ఏం చేస్తారనేటువంటిది మేము యూటీఎఫ్గా ముందుగానే అడుగుతా ఉన్నాం. ఈరోజు పాత పెన్షన్ని పునరుద్ధరించే వాళ్ళకే మేము భవిష్యత్తులో ఓటేస్తామనేటువంటి నినాదంతో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాం. ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం, ఉద్యోగ ఉపాధ్యాయుల దగ్గరికి వెళ్తా ఉన్నాం, సచివాలయాల దగ్గరికి వెళ్తా ఉన్నాం. ఓట్ ఫర్ ఓపీఎస్, ఓపీఎస్ వస్తేనే భద్రత ఉంటుంది. ఉద్యోగుల యొక్క సామాజిక డ్రగ్స్, మాదక ద్రవ్యాల నిషేధంపై విద్యార్థులలో అవగాహన పెంచడానికి ఈ నెల 24న చిత్తూరులో స్టూడెంట్స్ ఎంటైటిల్మెంట్ ర్యాలీ ఫర్ యాంటీ డ్రగ్స్ చైతన్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నేషనల్ యాంటీ క్రైమ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్ జాన్ శామ్యుల్ కిమ్ తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సమాజంలో మాదక ద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోతుందన్నారు. భావితరాలైన యువత డ్రగ్స్ బారిన పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాలపై విద్యార్థులలో అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. ఈ నెల 24న చిత్తూరులోని షర్మన్ బాలికోనత పాఠశాల నుంచి ర్యాలీ ప్రారంభమై పీసీఆర్ కళాశాల, మిట్టూరు, ఎంఎస్ఆర్ సర్కిల్, దర్గా సర్కిల్, ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డు, చర్చ్ వీధి, విజయలక్ష్మి థియేటర్ రోడ్డు, గాంధీ రోడ్ ఎక్స్టెన్షన్, పాత కోర్టు మీదుగా గాంధీ విగ్రహ కూడలి వరకు ర్యాలీ కొనసాగుతుందని చెప్పారు. అక్కడ ముగింపు ప్రసంగం ఉంటుందని వెల్లడించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీ, న్యాయ సేవా సదన అధికారులను ర్యాలీలో పాల్గొనాలని సంప్రదించామని పేర్కొన్నారు. యువత, వివిధ సంఘాలు, ప్రజలు, మహిళలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సంస్థ న్యాయ సలహాదారు విజయ్ కుమార్, ఆల్ ఇండియా క్రిస్టియన్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు జోబ్, జాతీయ డైరెక్టర్ నాగరాజు రెడ్డి, ఢిల్లీ బాబు పాల్గొన్నారు. ప్రజల మానవ హక్కులను గురించినటువంటి అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని మేము చేసుకుంటూ వస్తున్నాం. ఇటీవల ఆంధ్ర రాష్ట్రంలో కూడా దాదాపు 1 సంవత్సరం నుంచి మేము చాలా కష్టపడి ఎంతోమందికి సమాజ సేవ చేస్తూ వస్తున్నాం. ఎంతోమంది సమస్యలను కూడా మేము పరిష్కరిస్తూ కూడా వస్తూ ఉన్నాం. వాళ్ళకి సామాజికమైనటువంటి న్యాయాన్ని చేకూర్చడానికి మేము అన్ని విధాలైనటువంటి రీతిలో ప్రయత్నం చేసి చట్టపరమైన రీతిలోనే న్యాయాన్ని ఇవ్వడానికి కొరకు పోరాడుతున్నాం. ఈరోజు మేము ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఒక సబ్జెక్ట్ విషయంలో ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాన్ని మేము ప్రారంభించాలని మరి తీర్మానం చేయడం జరిగింది మా యొక్క సంస్థ యొక్క ట్రస్ట్ బోర్డు తరఫు నుంచి. ఏంటంటే డ్రగ్స్ని నిర్మూలించాలి అనేది మా యొక్క కాన్సెప్ట్. ఈ 2024 సంవత్సరంలో ఎంతోమంది ఒకప్పుడు మహానగరాలకు పరిమితమైన ద చాక్లెట్ రూమ్ చిత్తూరులో లాంఛనంగా ప్రారంభమైంది. చిత్తూరు నగరంలోని మిట్టూరులో ఇవాళ ద చాక్లెట్ రూమ్ వైఎస్ఆర్సీపీ రాయలసీమ మైనార్టీ సెల్ జోనల్ ఇన్ఛార్జ్ షేక్ ఫక్రుద్దీన్ షరీఫ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు నిస్సార్ మాట్లాడుతూ ద చాక్లెట్ రూమ్లో ఆహార ప్రియులకు అభిరుచులకు అనుగుణంగా కూల్ కాఫీ, మిల్క్ షేక్లు, మాక్టైల్స్, శాండ్విచ్, బర్గర్స్, పిజ్జా, హెల్తీ సలాడ్స్, ప్యాన్ కేకులు, బర్త్డే కేకులు, వాఫల్స్, అన్ని రకాల టీలు అందుబాటులో ఉంటాయి. గ్రెనీటాస్, హాట్ చాక్లెట్స్, బెలిజియం ప్రోపెస్, బ్రెడ్స్, గార్లిక్ ఫ్రైడ్ రైస్, పాస్తాలు, సీజలర్ అందుబాటులో ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో కరీముల్లా, మస్తాన్ ఖాన్, షాదీక్, కుమరేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్య అతిథులను మానవ హక్కుల సంఘం ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. చిత్తూరు పట్టణ ప్రజలకి, మరి ముఖ్యంగా యువత యువకులకి శుభవార్త అండి. ఏమంటే ఈ చాక్లెట్ రూమ్ అనేది ఇది బ్రాంచెస్. ఇంతకుముందు మీరు చాలామంది ఈ చాక్లెట్ రూమ్కి వెళ్ళాలంటే హైదరాబాదు, తిరుపతి కూడా ఇంకా ఇవ్వలేదు అనుకుంటాను, బెంగళూరు, చెన్నై ఇలాంటి ఏరియాలోనే ఇస్తారు. కానీ మన అదృష్టం ఏమన్నా చిత్తూరు పట్టణానికి ఈ చాక్లెట్ను ప్రాక్టీస్ చేయడం నిజంగానే అదృష్టంగా బాగుంది. ప్రజలందరూ కూడా మన ఈరోజు ఈ దుర్గా కాంప్లెక్స్లో మనం ఈ చాక్లెట్ని ఈరోజే ప్రారంభించాము. దీనివల్ల ప్రతి యువకులు అందరూ ఇక్కడికి వచ్చి మీరు కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయి, కావాల్సిన స్నాక్స్ ఐటమ్స్ ఏమైనా ఈవినింగ్ స్నాక్స్ ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇంకా మీకు 24 గంటలు అందుబాటులో ఉంటారు. మా పిల్లలు కూడా ఉంటారు ఇక్కడ, మీకు ఆర్డర్ని కూడా డోర్ డెలివరీ కూడా ఇస్తారు. ఈ చాక్లెట్ రూమ్కి అందరూ రావాల్సిందిగా మనసారా కోరుకుంటారు. డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో అనుబంధంగా ఉన్న ఏఐఎంఎస్ఆర్ తన 2వ బ్యాచ్ ఎంబీబీఎస్ విద్యార్థుల స్నాతకోత్సవం ఘనంగా జరుపుకుంది. 74 మంది బాలికలు, 72 మంది బాలురు తమ ఎంబీబీఎస్ డిగ్రీలను విజయవంతంగా పూర్తి చేసి ప్రశంసనీయమైన పనితీరును ప్రదర్శించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సమగ్ర స్వరూపం గురించి వివరిస్తూ అభివృద్ధి చెందుతున్న కాలంతో పాటుగా ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మారాలని విషయాన్ని హైలైట్ చేశారు. విద్యార్థులు, అధ్యాపకులకు ఈ పరివర్తన ద్వారా ఎదురయ్యే సవాళ్లను ఆమె నొక్కి చెప్పారు. 2018 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్ పాత కరిక్రమంలోని చివరి కోర్టు సూచిస్తోంది. ఇది ఒక సంతోషంతో కూడిన వీడుకోలను సూచిస్తుందన్నారు. ఆరోగ్య సంరక్షణ వాతావరణంలో కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రాముఖ్యతను నొక్కి చెప్తూ రోగి సంరక్షణ యొక్క కేంద్రతను పునరుద్ఘాటించారు. కుటుంబం, సమాజం, మాతృ సంస్థకు సహాయపడే తత్వాన్ని కలిగి ఉండాలని సూచించారు. అపోలో విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ వినోద్ హెచ్ భట్ తన ప్రసంగంలో ప్రపంచ స్థాయి విద్య కోసం అంతర్జాతీయ విద్యార్థుల రాకను అంచనా వేస్తూ సంస్థ భవిష్యత్తు కోసం డాక్టర్ ప్రతాప్ సిరెడ్డి గొప్ప దూరదృష్టిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీఈఓ శివరామకృష్ణన్, సీఓఓ నరేష్ కుమార్ రెడ్డి, డాక్టర్ ఆల్ఫ్రెడ్, డాక్టర్ సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. Decided that I must bring these facilities to India for our people. He also said Indian doctors are curing and caring for people all over the world and their capability is second to none. All we need to do is give them the infrastructure and deliver those results. And from there became a journey of 5 years of changing government regulation, of raising capital, of inspiring doctors to come back from America and UK and setting up the first facility. Where was the first Apollo hospital started? Hello? Chennai. Where was the first Apollo hospital started? Chennai. In Chennai, correct, and in those days it was called Madras. That was 1983. And starting with that one first facility, where in the very first year, when we did open heart surgery, I had just graduated. I was a man.
మీ అపూర్వ సిల్క్ లో సంబరాల సంక్రాంతి ఆఫర్స్, 500,000 వెరైటీలు, లక్షణమైన బహుమతులు, పండుగ షాపింగ్ కై విచ్చేయండి. శారీస్, ఫ్యాన్సీ శారీస్, లంగా ఓణీలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై మాత్రమే 10% ప్లస్ 5% ఏకంగా 15% డిస్కౌంట్. ఈ ఆఫర్ జనవరి 1 నుండి 16 వరకు మాత్రమే. ఈ ఆఫర్ కేవలం రాఘవా థియేటర్ పక్కన ఉన్న అపూర్వ సిల్క్స్ 2వ షోరూమ్ నందు మాత్రమే. ఇంకా కొన్ని రకాల వస్త్రాలపై 1+1 ఆఫర్లు. అన్ని రకాల వస్త్రాలపై 5 నుండి 50% డిస్కౌంట్. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి. ఫ్యాన్సీ శారీస్, బ్రైడల్ గోగ్రాస్, మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఇలా అన్ని సరికొత్త కలెక్షన్స్ సాటిలేని తగ్గింపు ధరలకే. సంప్రదాయ వస్త్రాలకు, ట్రెండీ ఫ్యాషన్లకు అపూర్వ సిల్క్, నాయుడు బిల్డింగ్స్, రాఘవా థియేటర్ పక్కన, చిత్తూరు. టక్కు టమారాలు కావు, మాయా మంత్రం లేదు, సినిమాలు అంతకన్నా కానే కాదు, కానీ అచ్చుకుద్దినట్లు ద్విపాత్ర త్రిపాత్ర అభినయంతో పిల్లలు కనిపిస్తున్నారు. వారందరినీ ఒకే చోట చూస్తే ఆ ఆనందం అనుభూతే వేరు. కవలల దినోత్సవం సందర్భంగా చిత్తూరు సన్సెట్ క్యాంఫోర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో గురువారం కవలలు కనువిందు చేశారు. రాముడు, భీముడు, ఇంద్రుడు, చంద్రుడు, గంగ, మంగ, రాణి, వాణి ఈ సినిమాల్లో కథానాయకి నాయకులు ద్విపాత్రల్లో కనిపిస్తారు. ఇది సినీ ప్రపంచం. అయితే సినీ ప్రపంచాన్ని పోలే చిత్తూరు క్యాంఫోర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కవల పిల్లలు ఆకర్షిస్తున్నారు. దీంతో ప్రతి ఏటా ఈ స్కూళ్ల యాజమాన్యం కవలల దినోత్సవాన్ని 2 రోజులకు ముందుగానే ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా ఈ స్కూల్లో 20 మంది కవలల జంటల పిల్లలున్నారు. వీరందరినీ ఒకే చోట చేర్చి గురువారం సంస్థిత్ క్యాంఫోర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ యాజమాన్యం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ అరుణ్ కుమార్, భారతి సురేష్, వినోద్ కుమార్ సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్ వారి న్యూ ఇయర్ మరియు సంక్రాంతి ఫెస్టివ్ కలెక్షన్స్, ముచ్చటైన పండుగలకు ముచ్చట గొలిపే కలెక్షన్స్, అందమైన కంచి పట్టు చీరలు, లెహెంగాస్, పార్టీవేర్ డ్రెస్సెస్, ట్రెండీ కిడ్స్ వేర్, మెన్స్ వెడ్డింగ్ ఎథ్నిక్ వేర్ కలెక్షన్స్ తో ప్రతి వేడుకను శుభప్రదంగా ఘనంగా జరుపుకుందాం. అతి తక్కువ ధరలతో సంక్రాంతికై సరికొత్త వెరైటీలు, మీ మనసుకు నచ్చే ధరలలో మా ధరలు, మా క్వాలిటీ చూసి ఆశ్చర్యపోతారు. ఇక్కడ దొరికే వస్త్రాలన్నీ హోల్సేల్ ధరల్లోనే, అతి తక్కువ ధరలతో అతి ఎక్కువ ఫ్యాషన్స్. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్, గాంధీ రోడ్, తిరుపతి, హై రోడ్, చిత్తూరు మరియు చర్చ్ స్ట్రీట్, చిత్తూరు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని తెలంగాణ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాసరచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. తిరుమల శ్రీవారిని గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్, నందమూరి తేజస్విని, టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆచరచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆ
సీకే న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పూతల్పట్లో నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో నిజం గెలవాలి కార్యక్రమం, ఘనంగా స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. ఉపాధి హామీ పథకం కూలీలకు రోజుకు 272 రూపాయల వేతనం, తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఖరి ఆక్షేపణీయం, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు. నిషేధిత మాదక ద్రవ్యాల నిషేధంపై ఈ నెల 24న చిత్తూరులో ప్రత్యేక అవగాహన కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.